మనం ఇప్పటివరకు డైలాగ్స్ విన్నాము, మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కానీ ఒక అమ్మాయి మీకోసం ఈ మూవీ సాంగ్ పాట నేర్చుకుని వచ్చింది, సో తను మీ ముందు పాడాలనుకుంటుంది. సో హౌ స్వీట్, ఐ లవ్ యూ స్వీటీ. మీ సైజ్ జీరో కోసం ఎంత వెయిట్ చేసామో, ఫస్ట్ డే ఫస్ట్ షో పరిగెట్టాం మేమిద్దరం. ఆ పరిగెట్టడంలో సగం తగ్గిపోయి ఉంటారు, ఆనందంతో మళ్ళీ డబుల్ అయిపోయాం. మెల్ల 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 మెల్లగా కలలు కళ్ళల్లో వాలుతుండగా, గుచ్చి గుచ్చి విచ్చినట్టుగా కంటి పాపలో పోవు పోయగా. హైట్ విషయంలో నేను చాలా బాధపడేదాన్ని, హైట్ ఉన్నానని. మిమ్మల్ని చూసాక నేను చాలా ఇన్స్పైర్ అయ్యి చాలా ఫీల్ అవుతాను, మంచి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అప్పటి నుంచి. కమింగ్ టు ద ఫిలిం జీరో సైజ్, స్లిమ్ సెంటర్ మా పేరెంట్స్, మా బ్రదర్ చాలా లావు ఉన్నావు, తొందరగా తగ్గు, దేంట్లోనే జాయిన్ అవ్వు అని ఎక్కువ ఫోర్స్ చేసేవాళ్ళు. అలా నేను జాయిన్ అయ్యాను, బట్ ఒక ఇంచు కూడా లాస్ అవ్వలేదు నేను అసలు. కానీ ఏం చేయలేకపోయానే వాళ్ళకి, ఎలాంటి ఇవ్వలేకపోయానే వాళ్ళకి, అలా స్లిమ్ సెంటర్స్కి వాళ్ళకి అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఎలాంటి మెసేజ్ కూడా ఎవరికి పాస్ చేయలేకపోయినా, వద్దు అని చెప్పలేకపోతున్నారు, ఈవెన్ దో అందరు జాయిన్ అవుతూనే ఉన్నారు. కానీ ఈ ఫిలిం త్రూ ఆ మెసేజ్ అందరికి వెళ్ళింది, ఎవరెవరు చూడాలో వాళ్ళు స్టాప్ చేస్తారు ఇప్పటి నుంచి అలాంటివని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ మేడం, మై నేమ్ ఇస్ సోనీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ రాకింగ్, అసలు నో వర్స్ ఎలా అంటే టోటల్ గర్ల్స్కి అని కాదు, ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ ఇచ్చాయి. జీరో సైజ్ మూవీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను మూవీలో ఆర్య గారికి, మీరు దట్ మీన్స్ బిర్యానీ తినడానికి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఆఫ్టర్ 8 తర్వాత నేను కొలెస్ట్రాల్ తీసుకోను అని అంటారు కదా మీరు, తను అంటారు కదా, ఆర్య గారు అంటారు కదా అన్నప్పుడు, దట్ మీన్స్ ఓన్లీ ఫర్ బాయ్స్కి అని కాదు, ఆల్మోస్ట్ లేడీస్ అయినా బాయ్స్ అయినా కూడా చాలా అంటే చాలా ఫ్యాట్గా ఉన్న వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ఇలాంటి సబ్జెక్ట్స్ చేయాలంటే మెయిన్ థింగ్స్, ఫస్ట్ థింగ్ యూ నీడ్ ద స్క్రిప్ట్. సో ఐ వాంట్ టు థ్యాంక్ కనిక హూ రోట్ ద స్క్రిప్ట్. ఇలాంటి స్క్రిప్ట్స్ని మన తెర మీద తీసుకురావాలంటే టూ మెయిన్ రీజన్స్ బిహైండ్ ఇట్ ఇస్ ప్రొడ్యూసర్స్ కావాలి, ఒక డైరెక్టర్ కావాలి. సో అగైన్ ఐ ఫీల్ యు సెడ్ ఇలాంటి డిఫరెంట్ స్క్రిప్ట్స్ రావాలని. సో ఐ థింక్ వీ హ్యావ్ టు థ్యాంక్ పీవీపీ ప్రొడక్షన్ అండ్ డెఫినెట్లీ ఆర్ డైరెక్టర్ ప్రకాష్ ఫర్ హెల్పింగ్ మీ డూ ది స్క్రిప్ట్ అండ్ రీచ్ ఫర్ యూ ఆల్సో. లెట్స్ గివ్ దెమ్ ఆల్ ది థ్యాంక్స్. అనుష్క ఈ సినిమాలో చాలా లావుగా కనిపించాలి. స్వీటీ సన్నబడింది, కంటిన్యూటీ మిస్ అయింది. దిస్ ఈస్ స్వీటీ, మై నిక్ ఇన్ ఫ్యాక్ట్ మై నేమ్ ఈస్ ఆల్సో స్వీటీ, రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. ఇక్కడికి వచ్చినాక తెలిసింది మీకు నాకు ఏం సిమిలారిటీస్ లేవు, ఓన్లీ హైట్ తప్పితే. ఎందుకు హైట్ తప్పితే ఏం సిమిలారిటీస్ లేవు, దట్స్ ఓన్లీ నేమ్ అంతే. బోత్ ఆర్ వేరింగ్ వైట్ డ్రెస్, this is a good similarity. Only one, we don't know each other personally andi, maybe we have lot of similarities in nature also. Nenu mee role ki chaala connect ayipoyanu andi, naku ardham ayipothundi aa connection inka tegatledu adala, it's going strong. హాయ్ అనుష్క, మైసెల్ఫ్ సౌజన్య. ఈ మూవీలో నేను మెయిన్గా క్లైమాక్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. క్లైమాక్స్లో సైక్లింగ్ సీన్ ఉంటుంది కదా, అందరూ కూర్చొని, ఐ మీన్ అందరూ సైక్లింగ్ చేయడం. అండ్ ఆ సాంగ్లో మోర్ ఓవర్ మీతో పాటు ఉన్న కోస్టార్స్ కూడా కనిపిస్తారు ఆ మూవీలో, దట్ అది చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. ఆ సాంగ్ చూసిన ఫస్ట్ మీరు తమన్నా, నాగార్జున, ఇంకా చాలా మంది ఆ మూవీ చూడాలి కదా, అందరికి తెలుస్తుంది రానా, ఇట్లా మీతో పాటు ఉన్న కోర్సెస్ ఒక్కొక్కరి సస్పెన్స్. మోర్ ఓవర్ ఈ వెయిట్ పక్కకు పెడితే చిన్న చిన్న సీన్స్, కామెడీ సీన్స్ లైక్ బైక్ నార్మల్గా అబ్బాయిలు డ్రైవ్ చేస్తే అమ్మాయిలు వెనక కూర్చుంటే బ్రేక్ వేస్తారు అబ్బాయిలు, కానీ ఈ సీన్లో మీరు డ్రైవ్ చేస్తుంటే ఆర్య వెనక కూర్చుంటే మీరు సడన్ బ్రేక్, ఆల్ ద ఫన్, దట్ ఇస్ ట్రూ. అది చూడంగానే చాలా కనెక్ట్, అంటే చాలా కనెక్టింగ్ ఉండే. నాకైతే కొంచెం భయంగా ఉంది, మీరు అంత కనెక్ట్ అయిపోయిన తర్వాత నాకు.
నో బట్ ఫస్ట్ థింగ్ మీరు చెప్పింది ఇట్స్ వెరీ ట్రూ. వి హావ్ టు థ్యాంక్ ఆల్ ద సెలబ్రిటీస్ అండి, బికాస్ అగైన్ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఆ మూవీలో, అండ్ ఇట్స్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ మన ఆ సీన్లో ఆల్సో. ఇట్స్ అ మెసేజ్ విచ్ కమ్స్ అక్రాస్ టు ద ఆడియన్స్ దట్ ఒక అవేర్నెస్ మనం స్ప్రెడ్ చేసావు, అండ్ ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూనో నాగార్జున గారు, రానా గారు, హన్సిక, తమన్నా, శ్రీదివ్య, ప్రతి ఒక్కరు వచ్చి వచ్చి చేసిన ప్రతి ఒక్కరు విల్ హ్యావ్ టు థ్యాంక్ దెమ్, బికాజ్ దే డెఫినెట్లీ అదర్ దెన్ మన చెప్పడం కన్నా ఎక్కువ వెన్ వీ హ్యావ్ ఆల్ దీస్ పీపుల్ కమింగ్ అండ్ సేయింగ్ అండ్ టుడే మీరు చెప్పడం అందరూ దట్ సంథింగ్ ఐ ఫీల్ వీవ్ అచీవ్ వాట్ వీ వాంటెడ్ టు అచీవ్. థ్యాంక్ యూ చెప్పేద్దాం అందరికి. ఇప్పుడు సైజ్ సెక్సీ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. ఎంతమందికి నచ్చింది అనుష్క సైజ్ సెక్సీ సాంగ్లో? నిజంగా షీ లుక్స్ వెరీ సెక్సీ, సూపర్ ఉన్నారు అనుష్క. అండ్ అంత మాస్ స్టెప్స్ అవన్నీ కూడా చాలా 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 బాగా చేశారు. అండ్ హవ్ యూ డిడ్, మీకు ఎలా అనిపించింది ఆ సాంగ్? ఆ సాంగ్ విన్నప్పుడు దాని లిరిక్స్ చాలా చాలా నచ్చింది లిరిక్స్. యూనో వెన్ యూ సీ ద సైజ్ జీరో లిరిక్స్ వింటే దాని సైజ్ సెక్సీ సాంగ్ లిరిక్స్ వింటే ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ రిటన్. నాకు అది దట్స్ సంథింగ్ వి లవ్ ద మోస్ట్. హాయ్ అనుష్క, ఐఎమ్ వైష్ణవి. యాక్చువల్లీ నేను బాగా కనెక్ట్ అయిన డైలాగ్ ఇస్ వెన్ యూ సే లైక్ అందరికీ ఫ్రెండ్స్ లాగే ఉండి ఉండిపోయి అలసిపోయాను. అందరితో ఫ్రెండ్ లాగా ఉండిపోయి అలసిపోయాను. ఐ జస్ట్ గాట్ కనెక్టెడ్ టు దట్ డైలాగ్. You are size sexy, you are very beautiful. Mella 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 ga kalalu kallalu kavya 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 namuto chandanamuto jagamanta maatagala namuto chandanamuto gaganani dinsagala. What size are you? Tell me. Size? Come on, say. Size beautiful, size sexy. మీరు అప్పుడు నించినప్పుడు నేను ఎంత ముక్కు పట్టుకులు ఎంత క్యూట్గా నేను అనుకుంటుంటే మీరు ఇలాంటివి చెప్పేశారు. Tell me. I'm not knowing what to talk. I'm nervous. I just like love the way you act. Thank you. I'm nervous. Yes, okay. Thank you very much. No, now come, tell me the dialogue, you know. Once again. మీరు అంత ఆ డైలాగ్ని అంత ఎమోషనల్గా చెప్పుడు అది కొంచెం. Enjoy. Your size sexy and you say, I am fed up of being friends. So you have to say, get lost everyone. అసలు నువ్వు చెప్పాల్సిన డైలాగ్ ఏంటి తెలుసా? నాకు బోర్ కొడితే దమ్ము కొడతాను, మెడపైకి వెళ్ళి నేను హా కమన్ ఐ టెల్ యూ కెన్ టెల్ చెప్పాలి నువ్వు. టెల్ స్టార్ట్. నేను 36 24 36 కాదు. నేను 36 24 36 కాదు. నాకు వంట చేయడం కూడా రాదు. నాకు వంట చేయడం కూడా నేను చేయను. బోర్ కొట్టినప్పుడు వెళ్ళి పిజ్జా తింటాను. ఎస్. ఇంకా బోర్ కొట్టిన వెళ్ళి ఐస్ క్రీమ్ మా మేడకి ఐస్ క్రీమ్ కూడా తింటాను. ఎస్. ఐ జస్ట్ లవ్ జంక్ ఫుడ్. ఐ ఈట్ వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్. నా ఫిగర్ 36 24 36 కాదు. నాకు వంట చేయడం కూడా రాదు. బోర్ కొట్టినప్పుడు బాత్రూంలో కూర్చొని దమ్ము కొడతాను. మరీ మనసు బాగాలేకపోతే మేడకి మందు కొడతాను. సో ఇప్పుడు ఎండింగ్ ఏంటంటే ఫైనల్ టచ్. ఇప్పుడు మన ముందు జిలేబీ తింటుంది స్వీటీ. యా, విల్ డూ వన్ థింగ్, ఒక్కొక్క జిలేబీ అందరికి ఇచ్చేద్దాం. విల్ ఆల్ ఈట్ ఇట్ టుగెదర్. ఇప్పుడు మీ ముందు ఆర్యన్ తీసుకొచ్చి జాగింగ్ చేయించాలా? మీకు ఎక్స్ప్రెషన్ కావాలంటే ఓకే.
ఇప్పుడు సీక్రెట్ ఎలా తినాలని చూపిస్తుంది. హోల్డ్ ఇట్ రెండు చేతిలో పట్టుకోవాలి. ద హోల్ ఐడియా ఇస్ స్టాప్ చేయకుండా మొత్తం టుగెదర్ ఐ జస్ట్ షో ఇట్ లైక్ ఇఫ్ దిస్ ఇస్ అ జిలేబీ దిస్ మై ఫింగర్స్ జిలేబీ ఐ వుడ్ కీప్ ఈటింగ్ నెక్స్ట్ యూ హ్యావ్ టు ఈట్ విత్ దెమ్ యూ హ్యావ్ టు ఈట్ ఇట్ అట్ వన్ గో మొత్తం వేసి చూ చేయడం కాదు స్లోలీ బైట్ చేసి వితౌట్ ఇట్ డ్రాపింగ్ వితౌట్ కింద పడకుండా ద హోల్ జిలేబీ యూ హ్యావ్ టు నిబుల్ ఇన్ టు ఇట్ అండ్ ఈట్ ఇట్ అండ్ ఇలా పెట్టుకోవాలి అండ్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఇమాజిన్ ఈదర్ అభి మీ లైఫ్లో ఉండే అభి విత్ సమ్ సిమ్రన్ ఆర్ యూ కెన్ ఇమాజిన్ యువర్ లైఫ్ మీ లైఫ్లో ఉండే అభి రన్నింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మీ లైఫ్లో లేదని చెప్పొద్దు లేదంటే కూడా లైఫ్ ఫ్యూచర్లో వచ్చే అభి గురించి థింక్ చేయండి ఓకే ఎవ్రీ వన్ హియర్ హియర్ ఇక్కడ ఓకే రెడీ యువర్ మీరు చాలా క్లాసిగా తింటున్నారు ఏం చేతులు పెట్టుకోండి బోత్ బోత్ ద హ్యాండ్స్ ఓకే హియర్ స్టార్ట్ జిలేబీ తినడం కూడా ఒక ఆర్ట్ అది మీరు తప్ప ఎవరు చేయలేరని నాకు అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ అనుష్క దే విల్ ఫీల్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఈ టైంలో అనుష్క ఏం మాట్లాడలేరు ఇంకా సో వన్స్ అగైన్ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పండి అందరూ Don't wanna be a superhero, baby. Don't need a bloody size zero too. You weigh my feelings by my monthly checks, baby. Take it or leave it, better suit yourself soon. Think your lips